వెల్కమ్ టు ఛానల్ 5 ఇయర్స్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కావలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ చట్టం ద్వారా భూ హక్కుదారుల నుండి భూమిని భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకునే విధంగా ఈ చట్టం ఉన్నదని, దీనివల్ల పేద రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 512ను రద్దు చేయాలని న్యాయవాదులు తెలిపారు. ఏపీ ల్యాండ్స్ టైటిల్ యాక్ట్ 2023 అనే యాక్టు మన స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసింది. సో అతని చట్టాన్ని చట్ట పరిధిలో లేదని గత వారం రోజుల నుంచి మా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ఆ చట్టాన్ని రద్దు చేయమని మన గవర్నమెంట్ వారిని కోరుచు ఉన్నాం. దరిమల ఆ చట్టంలో ఉన్న సెక్షన్లు ఏంటంటే, ల్యాండ్ గ్యాబర్స్కి పెద్ద పెద్ద మోతుబోతు రైతులు ఏ విధంగా ఆ పొలాన్ని గ్రాబ్ చేయొచ్చో పేదల నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంది చట్టం. అది గొడ్డలు పెట్టు లాంటిది. ప్రతి ఒక్క చిన్న రైతుకి సర్వే నెంబరు, దాని హద్దులు తెలియవు. అతను సాగు చేసుకోవరికే తెలుసు. ఈ రెవెన్యూ ఆఫీస్కి పోయి అయ్యా నా మీద పాస్బుక్ ఇవ్వండి, అడంగులు ఇవ్వండి, ఇది మా తండ్రిదారు నాకు సంక్రమించింది, మా తండ్రి పేరు మీద 1B ఉంది, 10-1 ఉంది, నా మీద మార్చమంటేనే చాలా గగనతలంగా ఉంటుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అదే అధికారం ఆ గవర్నమెంట్ అధికారులకు ఇస్తే అది మిస్యూజ్ అయిపోతుంది. దాంట్లో సెక్షన్ 38 యాక్ట్లో పొందుపరచుండారు, ద సివిల్ కోర్ట్ హ్యాస్ నో జూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ది టైటిల్ మ్యాటర్స్ విత్ రిలేటెడ్ టు ది ఇమ్మోబుల్ ప్రాపర్టీ అని కూడా పొందుపరచబడింది. ఆ యొక్క సెక్షన్ గొడ్డలు పెట్టలాంటిది. ఆ యొక్క కోర్టు అధికారాలన్నీ ఈ యొక్క శాసనసభ ద్వారా నిర్వీర్యం చేయాలని ఈ యొక్క ఇల్లీగల్ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి ఆ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ ఆ చట్టం యొక్క పాస్ అయినందువల్ల పబ్లిక్ చాలా నష్టపడుతున్నారు. ఇది ఎగ్జిస్ట్ పబ్లిక్ పాలసీ కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసి ఈ ప్రజలకు న్యాయం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా సంబంధిత న్యాయ సంఘకు సంబంధించిన వాళ్ళకి మేము విన్నవించుకుంటున్నాం. కావలి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది ఈ చట్టం. కావలే కాదు, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మా సహ న్యాయవాదులు చెప్పినట్లుగా చట్టం బోర్డు ముందు రాసినటువంటి మాటలు అందరూ చూడాలని మంచి హృదయంతో మా సెక్రటరీ కానీ మా న్యాయవాదుల సంఘం యొక్క అందరు మెంబర్లు కానీ, ఇది చట్ట వ్యతిరేకత, దీనిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు అగెనిస్ట్గా ఉన్నది. మోరోవర్ చదువుకున్న పామర్లకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ చట్టము. ఈ చట్టము ప్రజా వ్యతిరేకము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏంటి అంటే మొత్తము శీర్షిక కింద చూసినట్టయితే ఇది అంతా చాలా క్లిష్టతరంగా ఉండి మొత్తం రెవెన్యూ అంతా దీనిలోనే పొందుపరిచి మొత్తం హక్కులన్నీ వాళ్ళ ద్వారానే జరగాల అని చెప్పి 38వ సెక్షన్లో కోర్టు పరిధికి ఇది రాదు అని రాద్ధాంతంగా 100 మంది ఎమ్మెల్యేలు చౌరాలు పెట్టి యాక్ట్ అయింది. కాబట్టి ఈ యాక్టు సరి అయింది కాదు. దృక్పథం సరి అయిన అవగాహన లేక సరి అయిన అతుకుల బంతలతో ఏర్పరిచినటువంటి ఈ రెవెన్యూ యాక్టును మేము న్యాయవాదులం అంతా, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అందరూ లీగల్ పెటర్నిటీ అగెనిస్ట్ దిస్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు, కామన్ పీపుల్ ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే వాళ్ళ భూ హక్కులకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని భూ కబ్జాదారుల చేతులకు వెళ్ళే ఒక వరం లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. కాబట్టి దాన్ని ప్రజల పక్షాన మేము ఈరోజు మేము విధులకి బహిష్కరించి దాదాపు వారం నుంచి మేము మా విధులకి బహిష్కరించి వచ్చి ప్రజలకి అవేర్నెస్ కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలాంటి వ్యతిరేక చట్టాలని రూపొందించేటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం మరియు యొక్క న్యాయవాదులు
న్యాయవాద న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయంతో ఈ చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టాన్ని రూపొందించడం, మేము దానికి నిరసనగా ఈరోజు ఈ ర్యాలీ 2022 యాక్ట్ 23 వచ్చినందువల్ల ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ప్రజల ఆస్తికి సరైన రక్షణ లేదు. అది అంతా రెవెన్యూ వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి అందరూ పేద ప్రజలు చాలా ఇబ్బందికరమైన చట్టము. దీన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో కొట్టేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ చట్టాన్ని పెట్టింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాయి. దీని మీద ఫర్దర్గా కూడా కోర్టులో పిల్లేసి ఇది చట్టానికి ఇది విరుద్ధంగా ఉందని తెలియజేయాలని హైకోర్టును కూడా మేము హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ చేస్తున్నాం. కాబట్టి ఈ చట్టానికి మేము వ్యతిరేకంగా లాయర్లందరం కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం.